మరొక విషయం ఏంటంటే ఈ ప్రెజెన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఒక ప్రక్రియగా చెప్తున్నారు డిజిటల్ ప్రెజెన్స్ పార్టిక్యులర్ గా ఏవైతే హోటల్స్ పేరు చెప్పారో ఐటీసీ కోహినూర్ కానివ్వండి ఒబెరాయ్ కానివ్వండి అక్కడ జరిగిన మీటింగ్స్ అప్పుడు ఒక ప్రెజెన్స్ ఉండడం అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ అంటే మీరు ఎందుకు ఉండాల్సి వచ్చింది ఆ టైంలో అక్కడ ఇటువంటి ప్రశ్నలు అడుగుతారా లేకపోతే ఖండిస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటారా లేకపోతే నేను నమ్మట్లేదు మీరు చెప్తున్న దాన్ని అనేది ఎస్టాబ్లిష్ చేసే అధికారం అదంతా ఈడీకి ఉంటుందా అనేది ఒక ప్రశ్న డెఫినెట్‌గా ఏ విచారణ సంస్థైనా గానీ రెండు విషయాలను ప్రధానంగా చూసుకుంటుంది ఒకటి మోటివ్ ఏంటి ఈ క్రైమ్ చేసిన వల్ల వీళ్ళు మోటివ్ ఇన్ ద సెన్స్ వీళ్ళకి జరిగినటువంటి లబ్ధి ఏంటి అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ చూడాల్సి ఉంటుంది దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి ఎక్కడ ఎమ్మెల్సీ కవితకు లబ్ధి చేకూరింది ఆమెకు సంబంధించిన మనుషులకు ఎక్కడ వాటాలు వచ్చాయి ఎక్కడ మనీ ట్రైల్ జరిగింది అనేటువంటిది ఒక ప్రాసెస్ ఇట్ ద సెంటెన్ క్రైమ్ ఏం జరిగింది ఎక్కడ క్రైమ్ జరిగింది లబ్ధి చేకూరినంత మాత్రాన ఎక్కడ కూడా అది ఎటువంటి ఇల్లీగల్గా జరిగింది అనేటువంటిది ఇందులో ప్రధానమైనటువంటిది లిక్కర్ పాలసీని తప్పుగా తయారు చేశారు 12% మార్జిన్ ఇచ్చారు ఎట్ సేమ్ టైం ప్రైవేట్ ప్లేయర్స్కి ఇవ్వడానికి లంచాలు ఇచ్చారు అనేటువంటి ఒక సీరియస్ క్రైమ్ సీరియస్ ఛార్జెస్ ఏవైతే మనీష్ సిసోడియా మీద ఉందో అవే ఛార్జెస్ని వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మొత్తం సౌత్ గ్రూప్ పనిచేసింది దాంట్లో కవిత రోల్ చాలా కీగా ఉంది అనేటువంటిది ఒక ఆరోపణ సో ఆమె నిజంగానే ఢిల్లీ లిక్కర్ పాలసీని డ్రాఫ్ట్ చేస్తున్నటువంటి సమయంలో ఎవరైతే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఓకే చేసిందో దాన్ని క్యాబినెట్ ఓకే చేసిందో ఆ ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో ఆ లిక్కర్ పాలసీ తయారీలోనే ఎక్కడైనా కవిత ఇన్వాల్వ్మెంట్ ఉందా నిజంగానే ఆ ఇన్వాల్వ్మెంట్ వల్ల సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి లిక్కర్ బ్యారన్స్ కి లిక్కర్ పెద్దలకి ఎక్కడైనా లబ్ధి చేకూరుందా ఆ లబ్ధి చేకూరడం వల్ల దాని వల్ల కిక్ బ్యాక్స్ ఏమైనా వచ్చాయా ఆ పాలసీ తయారు చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వాళ్లకు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయా ఆ ట్రాన్స్ఫర్ అయిన డబ్బులో ఎక్కడైనా ఎమ్మెల్సీ కవితకు వాటా వచ్చిందా ఆ వాటా వస్తే ఏ విధంగా ఆ డబ్బు వచ్చింది సో వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఒక ప్రయత్నము ఒకటి ఇందులో మొత్తంగా చూసుకుంటే ఒకటి ఇది పూర్తిగా కరప్షన్ కేసు ఒకటి ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి ఆదాయం గండి కొట్టినటువంటి ఒక పూర్తి ఒక కరప్షన్ కేసుతో పాటు ఎక్కడెక్కడ ముఖ్యంగా మనీ లాండర్ చేశారు ఎక్కడెక్కడ విదేశాలకు పంపించడం కావచ్చు సింగపూర్ ద్వారా ఇదంతా చేశారని చెప్తున్నారు ఎక్కడెక్కడ డబ్బు ఏ విధంగా బయటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చింది మనీ లాండరింగ్ జరిగింది వేరేటువంటి మార్గాల ద్వారా ఇల్లీగల్గా వ్యక్తులకు చేరింది అనేటువంటి రెండు కేసెస్ కాబట్టి కరప్షన్ కేసెస్ను సిబిఐ చాలా సీరియస్గా చూస్తుంది మనీ లాండరింగ్ను ఇక్కడ ఈడీ చూస్తుంది కాబట్టి రెండు ఒకటినొకటి పెనవేసుకున్నటువంటి పదాలు లేకుంటే పెనవేసుకున్నటువంటి అంశాలు కాబట్టి సిబిఐ విచారిస్తున్న దాన్ని ఈడీ విచారిస్తుంది ఈడీ విచారించిన దాన్ని ఆల్మోస్ట్ సిబిఐ కూడా విచారిస్తుంది బట్ ఈడీ అరెస్టులు మన 11 అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఈ అరెస్టుల్లో కొన్ని విషయాలను తీసుకుని వచ్చింది మనీ ఏ విధంగా ఫ్లో జరిగింది ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ఏ విధంగా జరిగింది 30 కోట్ల రూపాయలు ఒక అకౌంట్కి వస్తాయి ఆ అకౌంట్ నుంచి 25 కోట్ల రూపాయలు ఇంకో అకౌంట్కి వెళ్తాయి అది చివరిగా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి చేరింది సో ఇవన్నీ కూడా ఎవరి ద్వారా జరిగాయి ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి బ్యాంక్ అకౌంట్ల రూపంలో ఉంటుంది దానికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సో ఇవన్నీ విషయాలు రాబోయేటువంటి రోజుల్లో ఈడీ దీన్ని ఏ విధంగా కోర్టు ముందుట కన్విన్స్ చేయగలుగుతుంది అనేటువంటి చూడాలి బట్ ఒకటి సింపుల్ విషయం ఇప్పటి వరకు ఎమ్మెల్సీ కవిత అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగినట్టు ఆమె అకౌంట్కి డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు ఎమ్మెల్సీ కవిత పేరు మీద ఒక ప్రాపర్టీ అనేటువంటిది వచ్చినట్టు ఆ ఎమ్మెల్సీ కవిత పేరు మీద ఒక ప్రాపర్టీ రిజిస్టర్ అంటూ డైరెక్ట్ డాక్యుమెంట్ ఇప్పటి వరకు సిబిఐ కానీ ఈడీ కానీ ఎక్కడ ఇవ్వలేదు కానీ ఆమె బినామీలుగా కొంతమంది చేస్తున్నారు అనేటువంటిది బినామీకి ఒరిజినాలిటీ కొంత డిఫరెన్స్ ఉంటుంది లీగల్ టర్మినాలజీ ఆ బినామీని బినామీగా నిరూపించడం అనేటువంటిది చాలా సమస్యాత్మకం క్రిటికల్ ఇష్యూ అంటే అన్లెస్ వాళ్ళు అప్రూవర్గా మారి పూర్తిగా అవును మేము బినామీగా చేసాము అప్రూవర్గా మారినప్పటికీ కూడా దాన్ని పేపర్ మీద ఫైనల్గా వీళ్లకు లబ్ధి చేకూరింది వీళ్ళ ఆదేశాల మీదకి జరిగింది అనేటువంటిది ఒక ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది ఇటువంటివి లీగల్గా చాలాసార్లు చాలా కేసెస్లో ట్రయల్ వరకు నిలబడవు బట్ ఈరోజు మనం ఈడీకి సంబంధించిన విచారణ గురించి మాట్లాడుతున్నాం ఈడీ ఏం విచారించబోతోంది ఈడీ ఏం చేయబోతోంది ఈడీ ఏ విధంగా కేసును కవిత మీద చేసినటువంటి ఆరోపణలు ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఇంకెటువంటి సాక్ష్యాలను ఇవ్వబోతుంది అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి నా వెనకాల ఉన్నటువంటి ఈ కార్యాలయంలో సెకండ్ ఫ్లోర్లో ఎమ్మెల్సీ కవిత విచారణ జరుగుతోంది ఆమె 5 అధికారులు చాలా ప్రిపేర్డ్గా తయారు చేసినటువంటి ఒక క్వశ్చన్ ఇయర్కి అంతే ధైర్యంగా సమాధానం చెప్పాల్సినటువంటి ఒక సిచ్యువేషన్లో పరిస్థితిలో ఉన్నారు ఎటువంటి సమాధానం చెప్తారు ఎటువంటి రిజల్ట్ వస్తుంది విచారణ తర్వాత విచారణ పూర్తయిందని ఈడీ ఆమెను వదిలిపెడుతుందా ఇంకా విచారణ ఉంది మళ్ళీ రావాలని చెప్తుందా లేకుంటే ఇంకా ఏదైనా అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనేటువంటిది కూడా ఈరోజు విచారణ తర్వాత తేలబోతోంది.
ఇస్మాయిల్ అయితే ఈ విచారణ వీటన్నిటి నేపథ్యంలో సిబిఐ విచారణ అన్నప్పుడు ఇది కేవలం విచారణ మాత్రమే అనే ఒక పదం మనకి బిఆర్ఎస్ శ్రేణుల నుంచి వినిపించింది. ఇక్కడ ఇప్పుడు కూడా ఇది విచారణ మాత్రమే, ఈడీ కొన్ని అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేసుకోవడానికి పిలిచిందనే వాదన వినిపిస్తోంది. అట్ ద సేమ్ టైం అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతారేమో అనే మరొక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కూడా బిఆర్ఎస్ శ్రేణుల నుంచి వస్తోంది. డెఫినెట్ గా ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసేటువంటి ఒక అధికారము విచారణ సంస్థకు ఉంటుంది. ఈ సెక్షన్ 160 సిఆర్పిసి కింద ఇచ్చారు, 41 సిఆర్పిసి కింద ఇచ్చారు, ఇవి డిఫరెంట్ థింగ్. ఒక మనిషిని పిలిచి ఇతన్ని అడగడం ద్వారా మాకు సమాచారం తెలుస్తుంది కాబట్టి మేము ఈ సెక్షన్ కింద విచారణ వీళ్లకు నోటీస్ ఇస్తున్నామని చెప్తారు. కానీ ఆ మనిషిని విచారిస్తున్నటువంటి సమయంలో ఈ మనిషిని అరెస్ట్ చేస్తే కానీ మాకు పూర్తి సమాచారం రాదు, లేదంటే ఈ మనిషిని బయటికి పెట్టడం ద్వారా ఇతను మిగిలిన వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేటువంటి ఆ అనుమానం ఎక్కడ విచారణ ఏజెన్సీకి వచ్చినా కానీ ఆ విచారణ ఏజెన్సీ వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈడీ ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చు. ఈడీ ఎందుకు దానికి అరెస్ట్ చేస్తేనే సమాచారం వస్తుంది, లేకుంటే అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని ఈడీ విచారణ అధికారులు భావిస్తే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానికి లీగల్గా తర్వాత బెయిల్ కోసం వెళ్ళొచ్చు, లేకుంటే అరెస్టు చట్ట ప్రకారం జరగలేదు, అరెస్టు తప్పు అని మనం పూర్తిగా కవితకు సంబంధించిన లీగల్ టీం ఫైట్ చేయొచ్చు. కానీ అరెస్ట్ చేయడానికి సంబంధించి అరెస్ట్ చేసేటువంటి గ్రౌండ్ ఉంది, అటువంటి సిచ్యువేషన్ ఉంది అని ఈడీ భావిస్తే చాలు అనేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. విచారణ ఏజెన్సీకి లేకుంటే విచారణ చేసే సంస్థకు ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. ఏ కేసులోనే అది సిబిఐ కేసు నుంచి మొదలు పెడితే పోలీస్ స్టేషన్లో ఒక చిన్న ఇచ్చినటువంటి పిటిషన్ మీద కూడా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసేటువంటి ఉంటుంది. అరెస్ట్ తర్వాత బెయిల్ అనేటువంటిది ఒక డిఫరెంట్ ప్రాసెస్. కాబట్టి మనం ఒక మాట చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది, ఈ మొత్తం కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చు, అరెస్ట్ చేస్తారేమో, చేసుకోనివ్వండి అనేటువంటి ఒక మాట చెప్పినా, లేకుంటే ఈ బీఆర్ఎస్ సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆందోళన కావచ్చు, స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక మాట చెప్పచ్చు. ఈ కేసులో ఒకటి ప్రధానంగా ఒకవేళ అరెస్టు అనేటువంటి మాట వస్తే డెఫినెట్గా ఈడీ దగ్గర రెండు గ్రౌండ్స్ కనబడుతున్నాయి. నేను ఓన్లీ లీగల్ టర్మినాలజీ చెప్తున్నాను, అరెస్ట్ చేస్తారనేటువంటి స్టేట్మెంట్ ఎక్కడ రాలేదు. బట్ లీగల్ ఎక్స్పర్ట్స్ని లేకుంటే ఈడీలో పనిచేసిన వాళ్ళని మాట్లాడినప్పుడు రెండు టర్మినల్ చెప్తున్నారు. నిన్న రామచంద్ర పిల్లై తనకు సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇది చాలా పెద్ద గ్రౌండ్ అవుతుంది, ఎందుకంటే రామచంద్ర పిల్లైని బెదిరించారు కాబట్టి ఆయన వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారు అనేటువంటి గ్రౌండ్ మీద అరెస్టుకు వెళ్ళచ్చు. రెండోది బుచ్చిబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, డైరెక్ట్గా 100 కోట్ల రూపాయలు హవాలాలో ద్వారా ఇట్లా చేశాము, ఇందులో కవితకు ఎమ్మెల్సీ కవితకు ఇంత లబ్ధి చేకూరింది అని బుచ్చిబాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఆధారంగా చేయొచ్చు. కాబట్టి బినామీ పే అని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైతే ఈడీ బినామీ అని భావిస్తుందో వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు బినామీల వెనుక ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ఒక గ్రౌండ్ ఉంటుంది. కాబట్టి ఈడీ తలుచుకుంటే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈడీ ఇప్పుడు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, విచారణకు సహకరిస్తున్నారు కాబట్టి ఇంకా గ్రౌండ్ లేదు కాబట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనుకుంటే అరెస్ట్ చేయరు. కానీ అరెస్ట్ చేసేటువంటి పూర్తి అధికారము ఆ స్వేచ్ఛ విచారణ ఏజెన్సీకి ఉంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉంది కాబట్టి వాళ్ళు డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బెయిల్ ఈజీగా వచ్చేస్తుందా, బెయిల్ కస్టడీ ఇవన్నీ తర్వాత ఉంటాయి. బట్ ఒక గ్రౌండ్ అనేటువంటిది ఈడీ దగ్గర డెఫినెట్గా వాళ్ళు ఏర్పరచుకుంటే ఏర్పాటు చేసుకుంటుంది. దీనికి కౌంటర్గా ఒక ప్రశ్న ఏమడుగుతున్నారంటే, బీఆర్ఎస్ శ్రేణులు ఎవరి కస్టడీలో ఉన్నారు, బెదిరిస్తే అయితే కనుక ఈడీనో లేకపోతే వేరే వాళ్ళు బెదిరించాలి అనేది ఒక మాట, వాళ్ళదే బాధ్యత అవుతుంది అనే ఒక కౌంటర్ కూడా వస్తోంది. బట్ డెఫినెట్గా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకు రామచంద్ర పిల్లై నిన్న తను ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు అనేటువంటిది. సో డెఫినెట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేమ్ ఒక డిఫెన్స్ మెకానిజం, ఎప్పుడు డిఫెన్స్ లాయర్లు వచ్చినప్పుడు లేకుంటే కవితకు సంబంధించినటువంటి లీగల్ టీం ఫైట్ చేస్తున్నప్పుడు రామచంద్ర పిల్లై చాలా రోజులుగా ఈడీకి సంబంధించి సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్నారు, వాళ్ళు విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయన వెనక్కి తీసుకోవాలంటే దానికి ఈడీఏ బాధ్యత అని చెప్పేటువంటి డెఫినెట్ ఉంటుంది. బట్ ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారో, ఎవరైతే ఈడీ తరపునటువంటి లాయర్ ఉన్నారో, ఆయన వాదనలో డెఫినెట్గా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ఏదైనా ప్రెషర్ చేయించారు లేకుంటే ఇంకేదన్నా. సో ఒకటి గ్రౌండ్ అనేటువంటిది ఎప్పుడు కూడా రెండు వైపులా ఉంటుంది, వాదన రెండు వైపులా జరుగుతుంది. కాబట్టి ఇటు రెండు వైపు వాదన వినిపించడానికి డెఫినెట్గా ఈడీ వైపు నుంచి ప్రధానంగా ఆయన రామచంద్ర పిల్లై వాళ్ళ భార్య రోజు ఆయనను కోర్టు అనుమతి ద్వారా కలుస్తుంది కాబట్టి ఆమె ద్వారా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు అనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ కవిత బినామీని అని చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తి తన స్టేట్మెంట్నే వెనక్కి తీసుకుంటున్నప్పుడు అసలు ఆ వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నల్లిఫై అయిపోతుందా, ఆ స్టేట్మెంట్కు వాల్యూ ఉంటుందా? ఒక మనిషి తన ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటే అతని మాటలు నమ్మి ఏ విధంగా కవితను విచారిస్తారు? కవిత తప్పేముంటుంది? ఒక మనిషి ఒక 3 రోజుల క్రితం ఒక మాట, ఈరోజు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని నమ్మి ఒక పొలిటీషియన్ను, అది పొలిటికల్ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక వారసురాల్ని, ఆమెను ముఖ్యంగా ఒక పెద్ద వ్యక్తిని ఎంతవరకు విచారించవచ్చు అనేటువంటిది చాలా సీరియస్ ఇష్యూ. సో డెఫినెట్గా ఇందులో చాలా ఇదంతా కోర్టుకు వెళ్ళిన తర్వాత నిజంగానే అరెస్ట్ లాంటిది ఏదైనా ఉంది అంటే అప్పుడు కోర్టులో ఇవన్నీ కూడా ఇష్యూస్ మీద డిస్కషన్ జరగవచ్చు. బట్
అరెస్ట్ అనేటువంటి పాయింట్ దగ్గర లేం ఇక్కడ కూడా ఈవెన్ విచారణకు నేను హాజరు కాను విచారణ నుంచి నన్నుకు పర్మిషన్ నాకు ఎగ్జెంప్షన్ ఇవ్వండి అని ఇప్పటివరకు ఎంఎస్సీ కవిత కోర్టుకు కూడా వెళ్ళలేదామే కోర్టుకు వెళ్లి నన్ను విచారణకు హాజరు అవ్వకుండా నాకు ఈవెన్ ప్రొటెక్షన్ ఇవ్వండి అనేటువంటి ఒక అది కూడా రాలేదు సో ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఈ కేసు వరకు చూసుకుంటే ఈడీ ఎంతవరకు సాటిస్ఫై అవుతుంది ఈడీ తాము అడిగినటువంటి క్వశ్చన్లకు కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా సహకరిస్తున్నారా లేకుంటే ఇంతకంటే ఎక్కువ విచారించాల్సినటువంటి అవసరం లేదు లేకుంటే ఈ టైంలో ఈమెను ఇంతకంటే ఎక్కువగా మన దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అని భావించినప్పుడు మనం ఇక్కడ అరెస్ట్ అనేటువంటిది నేరం రుజువైతేనో లేకుంటే అరెస్ట్ అనేటువంటిది కేవలం నేరం చేసిన వాళ్ళు నేరంని పూర్తిగా నేరం చేశారు అని ఒప్పుకుంటేనో చేసినటువంటి అరెస్ట్ కాదు అరెస్ట్ అనేటువంటిది కేవలం వాళ్ళ కస్టడీలో ఉంచుకోవడం ద్వారా సమాచారాన్ని ఎక్కువగా సేకరించడానికి అట్ ద సేమ్ టైం సాక్షుల్ని ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడానికి తీసుకునేటువంటి ఒక ముందస్తు చర్యగానే దీన్ని లీగల్ టర్మినాలజీలో చూస్తారు అరెస్ట్ అయినటువంటి ప్రతి వాళ్ళు నేరం చేసినట్టు ఎక్కడ లేదు అలా అయితే ఒక 100 కేసెస్లో 99 కేసెస్లో అరెస్ట్ అయిన వాళ్ళు తర్వాత వీళ్ళు పూర్తిగా తప్పు చేయలేదు వీళ్ళు ఫ్రీగా ఎటువంటి తప్పు చేయకుండా వీళ్ళు అరెస్ట్ చేశారనేటువంటి కేసెస్ 99 ఉంటాయి సో ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అనేటువంటి మాట వచ్చినా అది ఈడీ ముందస్తు చర్యగా లేకుంటే ఎక్కువ సమాచారం కోసం తీసుకునేటువంటి ఒక చర్యగానే ఉండబోతుంది కాబట్టి ఈడీ ఎలా వ్యవహరిస్తుంది లీగల్గా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అరెస్ట్ చేయాలనుకుంటే ఏం గ్రౌండ్ చూపెడుతుంది లేకపోతే ఈరోజు తీసుకున్నటువంటి సమాచారంతో ఈ కవిత విచారణ క్లోజ్ చేయాలనుకుంటే ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తుంది ఇవన్నీ కూడా ఆ ఏజెన్సీకి ఉన్నటువంటి ఒక సార్వభౌమత్వం అనుకోవచ్చు లేకుంటే ఆ ఏజెన్సీకి ఉన్నటువంటి ఒక రైట్ గా మనం చూడాల్సి ఉంటుంది ఓకే ఇస్మాయిల్ ఒక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే అడ్వకేట్ ని అలౌ చేశారా ఆ ప్రిమిసిస్ లో వరకు ఉండొచ్చు అంటున్నారు ఆ గేట్ దాటి రానిచ్చారా బట్ అడ్వకేట్కి సంబంధించి లీగల్ టర్మినాలజీలో అడ్వకేట్ను పెట్టాలి ఎంతవరకు పెట్టాలి అనేటువంటిది ఒక్కొక్క ఏజెన్సీ ఒక్కొక్క తీరుగా వివరిస్తుంటుంది ఒకటి మహిళ కాబట్టి డెఫినెట్గా కొంతవరకు ఎగ్జెంప్షన్ ఉంటుంది అయితే చాలా కేసెస్లో ఈవెన్ సిబిఐ లాంటి కేసెస్లో కూడా అడ్వకేట్ను ఒక గ్లాస్ డోర్ దగ్గర మాత్రమే కూర్చోబెడతారు ఆన్సర్ చెప్పేటప్పుడు డిక్టేట్ చేసే విధంగా పక్కన కూర్చోబెట్టి కేసెస్ చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా ఉంటాయి పక్కన కూర్చోండి న్యాయవాదులు వాళ్ళు ఆన్సర్ చెప్పరు విచారణ చేస్తున్నటువంటి సమయంలో కేవలము ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఎవరైతే సాక్షులుగా వచ్చారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అడ్వకేట్ను ఒక లెవెల్ వరకు మాత్రమే అలో చేస్తారు ఫిజికల్గా ఎటువంటి ఒత్తిడి తీసుకురావట్లేదు మానసికంగా ఎటువంటి ప్రెషర్ చేయట్లేదు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసమో లేకుంటే అటువంటి ప్రొటెక్షన్ కోసమే అడ్వకేట్ను అనేటువంటి వాళ్ళను అంతవరకు అలో చేస్తారు సాధారణంగా అలా అంటే చాలా పెద్ద పెద్ద అడ్వకేట్లను పక్కన పెట్టుకుని వాళ్ళు ఇచ్చేటువంటి క్వశ్చన్స్ని లాయర్ల ద్వారా ఆన్సర్ చెప్పించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ విచారణ ఎమ్మెల్సీ కవిత విచారణ ఎదుర్కొంటున్నారు ఆమెనే ఆన్సర్స్ చెప్తారు లాయర్ కొంత దూరంలో ఉంటారు అది ఒక గ్లాస్ వెనకాల ఉంటారా లేదంటే అదే రూమ్లో కొంత దూరం కుర్చీ వేసుకొని కూర్చుంటారా అనేటువంటి ఏజెన్సీస్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అక్కడ ఉన్నటువంటి అధికారులు తీసుకునేటువంటి ఒక విచక్షణ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకా మనకైతే ఉన్నారా లేదా అనే దానిపైన పూర్తి క్లారిటీ లేదు ప్రస్తుతం అయితే విచారణను ఎదుర్కొంటున్నారు కవిత ఆమె ఈడీ ఆఫీస్ లోనే ఉన్నారు ఆయన లోపల ఉన్నారు బిందు ఓకే లోపల ఉన్నారు ఆయన కూర్చొని ఉన్నారు బట్ ఎంతవరకు పర్మిసబుల్ అనేటువంటిది ఓకే 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 ఇస్మాయిల్.